కర్నూలులో జరుగు సీమగర్జనను జయప్రదం చేయండి. రాష్ట్రంలోనే అన్ని రాష్ట్రాలకు అన్ని జిల్లాలకు సంబంధించి అన్ని ప్రాంతాలని డెవలప్మెంట్ కోసము రాజధాని ఒక దగ్గర ఉండి కర్నూలు రాజధానిగా హైకోర్టుగా చేయడం జరిగినది. ఇందుకు గాను కొన్ని ప్రతిపక్షాలు అయితేనేవి కొంతమంది ఓర్వలేక అడ్డుపడుతూ ఈ డెవలప్మెంట్ని అడ్డుపడుతూ చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంగా అన్ని మన జిల్లా తరఫున మన రాయలసీమ జిల్లా కావాలని అందరూ ప్రతి ఒక్కరూ మంచిదని చెప్తుంటే ప్రతిపక్షం దాన్ని అడ్డుకొని సుప్రీంకోర్టు హైకోర్టులో స్టే తేవడం అది ఇది చేయడం జరుగుతుంది. దాని ఫలితంగా ఇక్కడ ఉండే ప్రజలు అందరూ నష్టపోతున్నారు. దాని గురించి పార్టీ అందరికీ న్యాయవాదులు ఆదేశాలు పార్టీ ఆదేశాలు పార్టీలకు అతీతంగా ఈరోజు అన్ని జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కర్నూలు 5వ తేదీ రేపు సోమవారం 5వ తేదీ పెద్ద ఎత్తున బయలుదేరడంగాను ఆదేశాలు వచ్చే సందర్భంగా మన మండలంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీలకు అతీతంగా పార్టీయే కాదు పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో రావాలని కోరుచున్నాం. ఎందుకంటే మనము రాజధాని విడిపోయి ఎంతో నష్టపోయినాము. ఇప్పుడు కూడా ఇలాగే నష్టపోతూ ఉంటాము. న్యాయవాది ఇక్కడ హైకోర్టు వస్తే మన కర్నూలుకి అందరు డెవలప్మెంట్ అయ్యేదానికి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తించి పార్టీలు ఖచ్చితంగా గ్రామాల నుంచి కదిలి మనం 6 గంటలకు 6:30 కల్లా ఆలయం చేరుకొని ఇక్కడి నుంచి అందరూ ఒకే టైంలో బయలుదేరి మనము అక్కడ జరిగిపోయే 10 గంటల కార్యక్రమానికి హాజరు కావాలని ప్రతి ఒక్కరికి పేరున గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేయడం